డివిజన్ అధ్యక్షులకి, క్లస్టర్ అధ్యక్షులకి, క్లస్టర్ కష్టపడటం, దాదాపుగా ప్రతి ఇల్లు గారు నాలుగైదు సార్లు తిరగటం జరిగింది. ఎవరికి ఏ చిన్న ఇష్యూ వచ్చినా, ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి గారు ఫోన్ చేసినా వెంటనే స్పందించి, ఎందుకంటే చాలామంది ఒంటికంటికి రెండింటి గారు ఫోన్ చేశారు, మాకు ఆ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ ఉంది, లేకపోతే ఇంకేదో ఇబ్బంది వచ్చింది, వెంటనే మీరు రావాలని చెప్తే అనేక సందర్భాల్లో యువతం గారు జరిగింది. మన ఆఫీసు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తొక్కి మాకు ఈ విధంగా ఇబ్బంది ఉంది, మా పిల్లలకు ఫీజు అనో, మా అమ్మాయికి పిల్లనో, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదు, మాకేనా ఆర్థిక సాయం చేయిందంటే వాళ్ళు 10,000 అడిగితే 10,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి, 5,000 అడిగితే 5,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి. నేను మొన్నే రాజకమల్ని అడిగా, మొత్తం మనం ఎంతమందికి ఈ 4.5 సంవత్సరాలు ఎంతమందికి బదులు ఇచ్చాం, తోపుడు బదులు కానివ్వండి, నెహ్రూ గారి పేరు మీద ఎంతమందికి ఇచ్చామని చెప్పి ఒకసారి లిస్ట్ తీయిందంటే 620 మందికి మనం ఇస్తుంది. దాదాపుగా 620 మందికి కేవలం ఏదో ఒక రకంగా తోపుడు బదులో, ఇస్త్రీ బదులో లెక్కేసి వస్తే 620 మందికి ఇచ్చినట్టుగా ఆ లెక్కలో ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ఆయన ఒక సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ఎవరు ఏ పని అడిగినా, ఎవరు ఏ రోడ్డు అడిగినా, మాకు పలానా ఇబ్బంది ఉందని చెప్పంటే, నాకు తెలిసి ఇప్పుడు గెలిచిన రామ్మోహన్కి పెద్దగా పనిచేసే సంవత్సరం గారు మనం కనిపించలేం, అంత పూర్తి చేస్తాం. 5 సంవత్సరాలు వాళ్ళు కేవలం ఎమ్మెల్యే ఏ విధంగా అయితే గతంలో ఆ పేరు పెట్టుకుని ఊరినే తిరిగారో అదేవిధంగా 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉన్న సమస్యలన్నీ కూడా ఈరోజు మొన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మన అన్ని గారు పూర్తి చేస్తున్నారు జరిగింది. అంటే ఆ ప్రాంతంలో మనకి ఓట్ లేరని చెప్పి తెలిసిన ఈరోజు ఈ మధ్యకాలం జనాలు గారు ఒకసారి ఆశ్చర్యంగా ఉంటారు, 5 సంవత్సరాలు వాళ్ళకు సంబంధించిన పనిలో, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన పనిలో మన కార్పొరేషన్ ద్వారానో లేకపోతే మన ద్వారానో వాళ్ళు మనకి ఓటు వేయరని చెప్పి అని తెలిసినా కదా ప్రతి ఒక్కరికి ప్రతి పని మనం చేస్తాం జరిగింది. కట్ చేస్తే పొద్దున్నే బొక్కే తీసుకుని వెళ్ళిపోయారు, అంటే మనం నిజాయితీగా ఉన్నాం, నిజాయితీ ఎవరిలో లేదు అని చెప్పని ఒకసారి వాళ్ళందరికీ అలా ఆలోచించుకోండి. ఇది ఎక్కువ కాలం గారు వాళ్ళు ఎక్కువ కాలం గారు ఉండరు. ఎక్కడైతే మనం నిజాయితీగా 5 సంవత్సరాలు పనిచేసామో తప్పకుండా మన నిజాయితీకి ఈరోజు కాకపోయినా రేపైనా తప్పకుండా మనకి కావాల్సింది ప్రజానికే మనకి ఇస్తారని చెప్పి దయచేసి నాలుగో తారీఖు వచ్చినప్పుడు నేను ఆ రోజు అంతగా బాధపడి, ఎందుకంటే ఇందాకే తీర్చంత చెప్పారు కదా, 2014లో ఓడిపోయినప్పుడు నేను పెద్ద బాధపడలా, కాంగ్రెస్ పార్టీ అది ఓడిపోతున్న విషయం అందరికీ తెలుసు, ఏదో ఒక ఎలివేషన్ కోసం నెహ్రూ గారు పోటీ చేయమని చేస్తాం మీకు. 19లో కూడా నేను పెద్ద బాధపడలేదు, ఎక్కడో గురువారు వెళ్ళాను, ఎందుకంటే నా దృష్టిలో ఆ 2 ఎలక్షన్ కాదు, నేను ఎప్పుడూ కూడా 14, 19 నా దృష్టిలో ఎలక్షన్గా నేను ఎప్పుడు భావించలా. 19 గారు ఎప్పుడు చివరి నిమిషంలో గురువారు వెళ్ళటం వల్ల అది కానీ నేను పెద్దగా భావించలా. కానీ ఈ ఎలక్షన్ మాత్రం 5 సంవత్సరాలు నేను, నాతో పాటు వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు, పెద్దలు, మీరందరూ, కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరు గారు, అంటే ఒక కసితో ఒక ఎలాగైనా, మొన్న రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, తూర్పు నియోజకవర్గం రాలేదు, కానీ ఈసారి ఎత్తు పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మళ్ళీ ఈ నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో గెలవాలని ఒక కసితో, కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసాం, దానికి నేను నిజంగా బాధపడ్డా, ఎంత కష్టపడటం ఏదో ఏంటి ఇది అని చెప్పండి. ఎవరైతే తిరగకుండా, అంటే కొన్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది, ఊరు తెలియదు, పేరు తెలియదు, ఎక్కడ ఏమో తెలియదు, 15 రోజుల ముందు వచ్చిన సుజ్ఞా చౌదరి గారు గెలిచిపోయారు,
ఐదు సంవత్సరాలు ఏ తిరగలేదు, ఇంట్లో పడుకున్నారు, ఒకరు ఒకదాని మీద అవగాహన లేదు, ఒక కార్యక్రమం చేయలేదు. ఐదు సంవత్సరాలు ఏ తిరగకుండానే గద్దెరామని గెలిచిపోయారు. హిందూ మన ధర్మవరం ఆయన మంత్రి గారు సత్యకుమార్ గారు బెంగళూరుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు ఫ్లైట్ దిగి అక్కడ ఉన్న వాళ్ళకి మెసేజ్ చేశారు లొకేషన్ ఎక్కడ పంపిందని చెప్పి. ఆ లొకేషన్తో ఎప్పుడు వెళ్ళిపోయి గెలిచిపోయారు. అంటే ఎవరైతే గెలిచారో ఇది గెలిచిన గొప్పతనం కాదు. ఒక గాలిలో ఈవీఎంలో ఆ గాలిలోని ఈవీఎంలు అన్ని గెలిచిపోయింది. అంటే ఈ విధంగా పని చేయకుండా చివరి 10 రోజులు 15 రోజులు 2 నెలలు 1 నెల చేస్తే కదా ఆదరిస్తారని చెప్తాం. ఒక అంటే ఇలాంటి ఎలక్షన్ గతంలో మనం చూడలేదు, రాబోయే రోజులు మనం చూడం కదా. కానీ ఒక్క విషయం నేను చెప్పాను కదా, నేను 4వ తారీఖు అనుకున్నా ఏంటప్ప మనకి ఏమైనా సూట్ అవుతుందా సూట్ అవుదా అని చెప్పాను. ఆ రోజు అంతా కదా ఆలోచించి ఇంట్లో వాళ్ళతో గారు మార్చారా. కానీ మళ్ళీ ఉదయం 5 ఇంటికల్లాగా ఎవరికి సుబ్బారావు గారికి ఫోన్ చేసి ముందు అసలు ఏ డివిజన్లో ఎంతెంత వచ్చింది మొత్తం అన్నీ నాకు తీసుకురండి. అంటే ఉదయం 5వ తారీఖున ఉదయం 6 ఇంటికి 4 ఇంటికి కదా నేను మళ్ళీ డిసైడ్ అయిపోయాను. మళ్ళీ 2029 ఎట్టి పరిస్థితులు తనే అనుకుంటే వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్పాను. నాకు తెలిసిందల్లా రాజకీయం, రాజకీయం నా ప్యాషన్, ప్యాషన్ అది తప్ప వేరే ఆలోచన ఉండదు, వేరే ఉద్దేశాలు ఉండవు, వేరే మనస్తత్వాలు ఉండదు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త ద్వారా అండగా ఉండి మనందరం ప్రతిరోజు ఆఫీసులో అందుబాటులో ఉంటా. కార్యకర్త అనే వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా, గతంలో ఏ విధంగా అయితే 40 సంవత్సరాలు నివరు గారు ఉన్నారో తర్వాత నేనున్నానో రాబోయే, ఎందుకంటే 36 41 46 51 56 61 66 అంటే ఇంకా కార్యకర్త ఇంకా దాదాపుగా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఉంది, సత్తా ఉంది, అదేవిధంగా ఈ తూర్పు నియోజకవర్గంలో మనకి వయసు ఉంది. ప్రతి ఒక్కరి ద్వారా అండగా ఉంటూ తోలుగా ఉంటూ ఎవరు కూడా ఒక్క విషయం కుక్కలు మురుగుతాయి. వయసు అయిపోయిన కుక్కలు మురుగుతాయి, లేకపోతే వయసులో ఉన్న కుక్కలు మురుగుతాయి. అవి కుక్కలు మురిగాయని చెప్పని మనం అందరం కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. కానీ ఒక్క విషయం, మనం ఎవరి జోలికి వెళ్ళద్దు, కానీ మన జోలికి వస్తే మాత్రం అవినాష్ అనేవారు మనం ఎవరి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కుక్కలు ఎంత మురిగినా పట్టించుకోమాకండి. కానీ మన కార్యకర్త మనకి ఓటేసిన వాళ్ళ జోలికి మాత్రం ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా అవినాష్ అనేవారు అండగా ఉంటారని విషయం దయచేసి అందరిగా చెప్తున్నాం. మనకి ఎక్కడ మన ఓటింగ్ శాతం తక్కువ, 2014లో 70,000 వచ్చింది, 19లో 67,000 వచ్చింది, మళ్ళీ ఇప్పుడు దాదాపుగా 69,570,000. అంటే మన ఓటింగ్ శాతం ఒక్కటిగా తక్కువ. కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2019లో తెలుగుదేశానికి 44 వచ్చింది, జనసేనకి 16 వచ్చింది. ఇప్పుడు రెండు కలిపితే 60, సేమ్ 60-60 వాళ్ళు వచ్చారు. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్ని రోజులు కలిసి ఉంటారు. అదేవిధంగా చెప్పిన పథకాలు 18వ ఏట దాటిన ప్రతి మహిళకి 1500, ప్రతి రైతుకి 20,000,
మన ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నా, ఐదుగురు పిల్లలు ఉన్నా, పది మంది పిల్లలు ఉన్నా, అదిగో నీకు నీకు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి 15,000 ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు, నిరుద్యోగ వృద్ధి 3,000, 20 లక్షల ఉద్యోగాలు, 25 ఉచిత హామీలు, పనికిరాని హామీలు ఎన్నీ గారా ఇష్టం జరిగింది. పెన్షన్ 6,000 పెన్షన్, 50 సంవత్సరం దాటి వీటికి పెన్షన్, సింగపూర్ రాజధాని అమరావతికి 1,00,000, తప్పకుండా 6 నెలలు దాటిన తర్వాత మనందరూ ఒక 6 నెలలు పార్టీ క్యాడర్కి అండగా ఉంటూ ప్రజానీకానికి ద్వారా తెలుసుకోవాలి ఏ విధంగా హామీలు ఇచ్చారు, ఏ విధంగా నెరవేరుస్తారు ప్రజానీకం గారు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి గారు అండగా ఉండి ముందుకెళ్దాం. కేసుల గురించి ఎవరో గారు ఆలోచించి మాకండి, భయపడమాకండి, ఎవ్వరు గారు ఇబ్బంది పడమాకండి. మన ఆఫీస్లో లీగల్ సెల్ ఎవరైతే మన నియోజకవర్గానికి సంబంధించిన శర్మ గారు కానివ్వండి, బసవారెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ టీం కానివ్వండి, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీగల్ పరంగా మీరెవరో ఇబ్బంది పడకుండా, లేకపోతే మీరెవరో మీ జేబుల్లో డబ్బులు తీస్తానని తీయాల్సిన అవసరం లేకుండా మీకు లీగల్ టీం 24 గంటలు మన ఆఫీస్లో అందుబాటులో ఉంటుంది. కేసుల గురించి కానివ్వండి, వేరే వాళ్ళు విధాలుగా అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తూ అందరం మనకు కలిసి గట్టిగా, ఎందుకంటే ఎమ్మెల్యే పదవి కన్నా నా బలం మీరే. ఒక విషయం దయచేసి ఉన్నంత వరకు, ఎందుకంటే మనకు కానివ్వండి, మన వ్యవస్థ కానివ్వండి, నెహ్రూ గారికి కానివ్వండి, ఒక పేరు ఆయన రోడ్డు మీదకి వస్తే గంటసేపులో 1,000 మంది పోగొస్తారనే పేరు ఈ రోజు ఇద్దరు మనం కొనసాగుతుంది. అదే మన బలం. ఆ బలం ఉన్నంత వరకు, ఆ బలం ఉన్నంత వరకు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ అధికారన్నా మన మాట వినాల్సిన విషయం మీరు అందరిగా గుర్తుపెట్టుకోండి. నాయకులు కావాల్సింది పదవులు కాదు, ప్రజాబలం. ఆ ప్రజాబలం ఈరోజు మనకుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నేను ఊరుకోవటం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఆ రోజు చాలా బాధపడ్డా, చాలా బాధపడ్డా. అరే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కొంచెం ఇదిగా డిస్టర్బ్ అయ్యారు ఏంటి అని చెప్పాను. అన్నిటికన్నా ఆ రోజు బాధపడ్డా, ఈరోజు ఉదయం మాత్రం నాకు కసి పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్తుంటే కొంతమంది పక్క నుండి జగన్మోహన్ రెడ్డి గారిని బాయ్ బాయ్ జగన్ అని, జగన్ మావయ్య అని చెప్పండి ఎత్తకారం చేశారే. ఆ ఎత్తకారం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు మీతో పాటు మీ అందరం గారు కలుపుకుని ఆ నాయకుడికి అండగా ఉండే విధంగా ముందుకు వెళ్తాం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని వెత్తకారం చేసి ఎక్కిరించారో అదే నూరు రాబోయే రోజుల్లో జై జగన్ అనే విధంగా మన అందరం గారు జై జగన్ అనే విధంగా మన అందరం గారు ముందుకెళ్దామని చెప్పని తప్పకుండా ప్రతి నాయకుడికి కార్యకర్తకి అందరి ద్వారా అందుబాటులో ఉంటూ కలుపుకుని మనకి 14 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మన డివిజన్స్లో ఏ డివిజన్స్ అయితే మనం ఉన్నామో ఆ ప్రాంతంలో మన కార్యకర్తలు అందరి ద్వారా అక్కడ వాళ్ళు తోరుగా ఉంటారు, మీ ఇండివిజువల్స్ అధ్యక్షులు ఇన్ఛార్జెస్ తోరుగా ఉంటారు, అందరం అందుబాటులో ఉంటాం. వేరే వాళ్ళలాగా వ్యాపారాలు చేసుకోవడానికి వేరే ఊళ్ళు వెళ్ళే మనస్తత్వంగా ఉన్నారుగా. నేను విజయవాడ వదిలి మహాయిదో వారం ఉండగలను, వారం కనుక ఒక రోజు ఎక్కువగా ఉండలేను, చేయలేము. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి గారు అందుబాటులో ఉందా. 6 నెలలు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వాళ్ళ ద్వారా వాళ్ళు ఎలా పనిచేస్తారని ప్రజానీకం గారు చూడాలి, గమనించాలి. ప్రతిపక్ష స్థానంలో మన అందరం గారు ప్రజానీకానికి అండగా ఉంటూ వాళ్ళు చేసే తప్పులన్నీ గర చేసిన తప్పుల వల్ల ప్రజానీకానికి ఏ వచ్చిన వాళ్ళు తోరుగా ఉంటూ అన్ని విధాలుగా రాబోయే రోజుల్లో ముందుకెళ్దాం. ఎవరు గారు అభయపరమాకండి, ఎవరి గారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు మనం చేసిన అభివృద్ధి, మనం చేసిన సంక్షేమంతో కాలర్ ఎగరేసి తిరిగామో, రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తగా రాబోయే రోజుల్లో మనందరం కూడా కాలర్ ఎగరేసి తిరిగే విధంగా ముందుకెళ్ళాలని ఎవరు కూడా
మతేరు పరమాకండి, నిరుత్సాహ పరమాకండి, ఏ ఇష్యూ వచ్చినా అవినాశం అనే విషయం దయచేసి మీరు అందరూ గారు గుర్తు పెట్టుకోండి, ఉంచుకోండి. స్థానికంగా ఉన్న మన నాయకులు కార్యకర్తలు రాబోయే రోజుల్లో కింద లెవెల్ నుంచి గారా డెవలప్ చేసుకుంటాం, ముందుకెళ్దాం. కొన్ని రోజులు పోయిన తర్వాత నేనే డివిజన్లోకి వచ్చి మన నాయకుల్ని కార్యకర్తలు అందరం గారు కలుసుకుని పార్టీని ఒక బలోపేతం ఇంకా బాగా చేసిన విధంగా, గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంకా బలోపేతం చేసిన విధంగా, ఎందుకంటే చాలా మంది కొత్త నాయకులు ఎలక్షన్ ముందు చాలా మంది జాయిన్ అయ్యారు, వాళ్ళందరం గారు కలుపుకుని ఒక కుటుంబం లాగా మన అందరం గారు ముందుకు వెళ్దామని చెప్పని. అదేవిధంగా రేపు నెహ్రూ గారిది 70వ జయంతి కార్యక్రమం మన ఎగ్జిక్యూటివ్ క్లబ్ దగ్గర విగ్రహం దగ్గర ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఉదయం తొందరగానే అవజేద్దాం. తర్వాత ఆ అసెంబ్లీకి వెళ్ళి హడావిలు ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్ను ఇబ్బంది లేకుండా 8:30 కల్లాగా అందరూ వచ్చేస్తే 9 కల్లాగా కార్యక్రమం పూర్తి చేసి పూర్తి చేద్దామని చెప్పని, ఆయన గారు ఘనంగా నివాళులు అర్పిద్దామని చెప్పని ఇక్కడ వచ్చి మీరు అందరం గారు రేపు కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్.